నమస్కారం అండి, ఏబిటీవీకి స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేసిన వారు నటులు, రచయిత, దర్శకులు మరియు నిర్మాతగా నాటక టీవీ రంగాల్లో ప్రఖ్యాతులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి దీపికా ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. అందుకే అంటాడు శ్రీశ్రీ, నాదొక దుర్గం, నా మార్గం అనితర సాధ్యం అంటాడు. ఏంటి అంటే నా ఏడు పేద నేను ఏడుస్తున్నాను బాబు, మీకెందుకు మీ ఏడు మీరు ఆడవండి అంటున్నాడు. అంతే కదా, నాది నాదొక దుర్గం, నాదొక స్వర్గం అన్నాడు. అంటే అదే ఆనందంలో నేను బతుకుతున్నాను. అంతే, చాలా బాగుందండి, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. ఇంకా చివరిగా అంటే మన వ్యూయర్స్కి కానీ అంటే సమాజంలో ఇప్పుడు భావితరాలకి మీరేమన్నా అంటే వాళ్ళ ఇండివిజువల్ లైఫ్కి కానీ లేకపోతే సోషల్ లైఫ్కి కానీ మీరేమన్నా ఒక రెండు సెంటెన్సెస్? భావితరాలకి సందేశాలు ఇచ్చేంత స్థాయిలో మనం లేము ఇప్పుడు. కానీ ఒక్కటే మాట నేను కోరుకుంటుంది, ప్రార్థిస్తున్నా, ఐ ప్రే ది సొసైటీ, ఒక్కసారి మీరు ఏది అయినా ఒక మీరు సమాజంలో కుటుంబ నేపథ్యంలోంచి వచ్చినవారు కాబట్టి మీ నేపథ్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఏబిసిడి రాకుండా నీకు సెంటెన్స్ రాదు కదా, తెలుగులో నామవాచకం చదవకుండా నీకు రాదు కదా, అవునా కదా? సమాజంలో మొట్టమొదట ఇదిగో జాగ్రఫీలుగా అక్కడ తూర్పున ఇది ఉన్నది, బంగాళాఖాతం ఉంది, దక్షిణాన వచ్చేటప్పటికి ఈ సముద్రం ఉంది, ఉత్తరాన వచ్చేటప్పటికి హిమాలయ పర్వతాలు ఉన్నవన్నీ ఈ నువ్వు కాదు, కొన్ని వందల జనరేషన్ చదివినా అదే చదువుతారుగా, అక్కడి నుంచే మొదలు పెడతాడుగా. ఆ ఉనికిని మర్చిపోవాక, ఆ ఉనికిని మర్చిపోనంతకాలం ఈ సమాజం రెపరెపలాడుతూ అయినా బతుకుతుంది. మనం ఎవరూ ప్రవక్తలు లేము. అవి ఆయన వివేకానందుడు అట్లాంటి మహనీయులతోనే అయ్యి ఆయనే కొట్టుకొని వెళ్ళిపోయాడు. చెప్పి ఎవడు సమాజంలో మారిచచ్చింది? ఎందుకు మారుతారు? సమాజం అవసరం గురు, నేను ఒకటే చెప్తున్నాను, అవసరానికి సమాజం, అనుబంధానికి సమాజం అక్కర్లేదు. అది నీ ఇండివిజువాలిటీ, నీలో ఉండాలి. తాత్విక చింతన, నా తల్లి నన్ను నవమాసాలు మోసి పెంచి ఇంత దూరం తీసుకొచ్చి నాకు మూత్ర పురుషాలు ఎత్తి నా జీవితానికి నేనెవరో ప్రపంచానికి తెలియజేసి నాకు నామకరణం చేసి తండ్రి ఏమో విద్య చెప్పించి బయట సమాజానికి వదిలిపెడితే వాళ్ళను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి నీదో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎస్, నేను అమెరికా వెళ్తున్నానండి చదువు కోసం, నేను సంపాదించుకొని చాలా కష్టపడ్డానండి, గుర్తుమనే కరెక్ట్, నేను 100% ఒప్పుకున్నాను. కానీ అక్కడి నుంచైనా నీ ప్రేమను పంచవచ్చు, దానికి బోల్డ్లని రూపాలు ఉన్నాయి. అనాథల్లాగా వదిలిపెట్టకూడదు కదా. ఒక నిజంగా మాట్లాడితే వాళ్ళు వృద్ధాశ్రమాల్లో లేదు, అనాథాశ్రమాల్లాగా బతుకుతున్నారు. డబ్బు మళ్ళా 15,000 నుంచి 25,000 కలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ తిండికేం లోపం రావట్లేదు. నేను ఆ మాట అంటల్లా, ప్రేమ అన్నారు చూసారా, అనుబంధం అన్నారు చూసారా, వాటికి లోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? మనమే చేస్తుంది. నేను అదే చెప్తున్నాను, నీ మూలం నువ్వు మర్చిపోయినాడు, నువ్వెవడో నువ్వు మర్చిపోయినాడు, నువ్వు సమాజానికి ఏమి హితం చెబుతావు? నువ్వు రేపు పొద్దున నీ కొడుకు అందాడు. అందుకే కాళకునారాయణరావు పద్యం చెబుతాడు, ప్రాయము వచ్చినంత గృహభారము మూపున దాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనువైన విరామం ఎవండు చేకూరం చేయునో వాడే పుత్రకుండని చెప్పక చెల్లి స్వీయ వార్ధకమ్మున. ఒకవేళ వాడు ముసలాడైతే స్వీయ తనూభవ ప్రధతి చేత వార్ధకంబునను స్వీయ తనూభవ ప్రధతి చేత సపర్యులుగాంచునాథడే. మీ తండ్రికి నువ్వు సేవ చేస్తే నీ కొడుకు నిన్ను చూస్తాడా నాయన అని చెప్పాడు. సమాజంలో ఇది దర్పణం పెట్టి అద్దం పెట్టి చూసుకుంటే ఎవడికి వాడికి ఎవ్వడు చెప్పక్కర్లేదు, నాయన చెప్పే స్థాయి కూడా మనకి లేదు. అది కూడా చెప్తున్నాను, మనం ప్రవచనకర్తలం కాదు, వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా ఉన్నారు దానికి. మనం సమాజంలో సగటు మనిషి కాకపోతే ఇంకా నీ బోటి వాడు నా బోటి వాడు, అయ్యో ఇట్లా జరుగుతుంది, అయ్యో విలువలే, అయ్యో ఇట్లా సమాజం ఇటైపోతున్నదే, ఇటు పరిగెత్తుతున్నదే, చివరికి ఒక కలప దొంగను తీసుకొచ్చి హీరోయిన్ చేసి సినిమా తీశారే. ఇవాళ వాళ్ళు ఏం చూడాలా ప్రేక్షకులు? కలప దొంగ,
వాడు ఏం చేస్తాడు, వాడి వల్ల సమాజానికి నష్టమా లాభమా ఏం చుట్టల్లా. వాడు నా ఫేవరెట్ హీరో, నాకు చాలా ఇష్టం వాడి నటన. కాబట్టి ఆ క్యారెక్టర్లో వాడు ఏం చేశాడు, వాడి నేపథ్యానికి పోడు ప్రేక్షకుడు. అక్కడ వరకు ఎంజాయ్ చేశానా లేదా, అరే భలే కొట్టాడే లేకపోతే భలే ట్రిక్ ఏమిటి దానివల్ల. అందువల్ల సమాజ హితంగా చేసినటువంటి కాలం వెళ్ళిపోయింది. దాంట్లో కూడా నిర్మాణంలో ఇప్పుడు కేవలం ఇండస్ట్రీ అన్నారండి సినిమాని. సినిమా ఇస్ అన్ ఇండస్ట్రీ, వన్స్ ఇట్ ఇస్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే ఏంటి చెప్పండి, టు ఎర్న్ ప్రాఫిట్ అంతే కదా. ఇంకా సమాజం ఎక్కడుందండి, హితం ఎక్కడుందండి, కళారూపం ఎక్కడుందండి, నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు చెప్పండి చెప్పండి. అయిపోయా మొత్తం బద్దలైపోయింది. అందుకే ఆ మహనీయులు ఎవరైతే మొట్టమొదట 20-30 ఏళ్ళు ఈ సినిమాలు తీసిన నిర్మాతలు, వాళ్ళు ఇవన్నీ గ్రహించి కామ్గా పక్క తప్పుకున్నారు. ఇక మన వల్ల కాదండి. నమస్కారం అండి, ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మాకు మా ప్రేక్షకుల కోసం, మా టీవీ ఛానల్ కోసం కేటాయించారు. చాలా ధన్యవాదాలు. ఇదండి దీపికా ప్రసాద్ గారితో ఈరోజు కార్యక్రమం. వచ్చేవారం మరో ప్రముఖ వ్యక్తిని పరిచయం చేసుకుందాము. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఏబీటీవీ.